క్రైస్తవులు సినిమాలు సీరియల్స్ చూడవచ్చా? ఎందుకు నవ్వేస్తున్నారో నాకు అర్థం కావట్లా. క్వశ్చన్ అడగగానే నవ్వుతున్నారంటే ఎవరిలోనో ఎక్కడో చోట ఎంతో కొంత ప్రశ్న ఉండి ఉంటుంది కదా. సినిమాలు సీరియల్స్ చూడొచ్చా? ఒకడు అడుగుతూ ఉంటాడు, సినిమాలు చూడకూడదు అని బైబిల్ ఎక్కడుందో చూపించండి అని. సినిమాలు చూడకూడదు అంటే మరి ఆ టైంలో సినిమాలు లేవు బైబిల్ రాసిన సమయంలో. బహుశా అప్పుడు ఏమన్నా వీధి నాటకాలు ఇలాంటివి ఏమన్నా ఉండుండేవేమో. ఆ ఫిల్మింగ్, ఫిల్మ్ మీద ఒక సినిమా చిత్రీకరించి ఒక తెర మీద డిస్ప్లే చేయడం బహుశా కాలంలో ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు. అలా అని చెప్పి బైబిల్లో ఏమీ లేదంటే ఉంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అన్నాడు కీర్తనకారుడు. అంటే ఇప్పుడు మనకు తెలియాల వ్యర్థమైంది ఏంటి, వ్యర్థం కానిది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ మాత్రం ఇంగితం మనకు ఉండాలి. మనుషులం కాబట్టి, దేవుని రూపంలో చేయబడ్డం కాబట్టి. యునో డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్స్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ ఈజ్ కాన్షియస్నెస్. దేవుడు మనందరికీ ఏమిచ్చాడు? మనస్సాక్షి ఇచ్చాడు. ఇక్కడ మనస్సాక్షి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బహుమానం ఇస్తాను మీకు ఎవరికైనా. అందరికీ మనస్సాక్షి ఉంది. సో వాట్ ఈజ్ కాన్షియస్నెస్? లేదా ఆ కాన్షియస్ అంటే ఏంటి? ఆలోచన చేస్తే దేవుడు మనకిచ్చిన మనస్సాక్షి, ఇట్ టెల్స్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రతినిధిగా మనస్సాక్షి మనలో ఉంది కాబట్టి. కానీ మనం కాన్స్టెంట్గా పాపం చేయడం వలన ఆ మనస్సాక్షి వాత వేయబడిపోద్దని బైబిల్లో ఉంది. అంటే ఇంకా అది మాట్లాడదు అన్నమాట. ఇంకా అంటే లైక్ జీపీఎస్ మ్యూట్ చేసి పెట్టేయడం లాంటిది. కారులో వెళ్ళేటప్పుడు జీపీఎస్ ఆన్ చేస్తాం, దివాంచర్ వెళ్ళాలనో లేకపోతే కాకినాడ వెళ్ళాలనో. దాని మాట అనకపోతే అది ఒక మాటలో ఇంకా తిట్టినట్టే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వెనక తిరగాలి, వెనక తిరగాలి, వెనక తిరగాలంటే చచ్చిపోతున్నాను రా బాబు, ఇది తిరిగేదాకా ఒప్పుకోవట్లేదని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తాం, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాం. సో మనస్సాక్షి కూడా అంతే, చెబుతుంది 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 చెబుతుంది, నువ్వు వినకపోతే కామ్ అయిపోతుంది. మరలా ఎప్పుడు కాన్షియస్నెస్ యాక్టివ్లోకి వస్తుందంటే ద మూమెంట్ వెన్ యూ యాక్సెప్ట్ గాడ్. నువ్వు దేవుణ్ణి అంగీకరించి ప్రభువుని తెలుసుకుని రక్షణ పొందినప్పుడు ఒక మనిషి జీవితంలో జరిగే ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే మనస్సాక్షి మరలా యాక్టివేట్ అవుద్ది అన్నమాట. దెన్ యూ విల్ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, వాట్ టు సీ అండ్ వాట్ నాట్ టు సీ. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే ఆ ప్రాంప్టింగ్ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఇస్తూ ఉంటాడు. దానికి లోబడతావా, దీవెన పొందుతావు. అందరూ బట్టి సినిమాల సీరియల్లా జబర్దస్త్లా లేకపోతే మరొకట ఇవన్నీ ఒక లైన్లో రావచ్చు. అయితే ఏది ఉపయోగము ఏది ఉపయోగం కాదు అనేది పరిశీలన చేసుకుని చూడాలి. నువ్వేదైతే చూస్తావో దానికి నువ్వు చాలా ఏమవుతావు, ప్రభావితం చెందుతావు. యూజువల్గా చెబుతూ ఉంటాను, అందరూ ఒక్కసారి మీ చూపుడు వెళ్ళి చూపించండి ఒకసారి. ఏమైంది మీకు? అందరూ చూపించింది తంబే చూపించారు. నేను విన్నది, నేను చెప్పింది ఎవరు వినలా. సిన్సియర్గా చెయ్యొత్తండి, చూపుడు వేలు ఎత్తిన వాళ్ళు మాత్రం చెయ్యొత్తండి చూపుడు వేలు. ఏయ్ నిజమేనా? ఓకే, యూఆర్ గుడ్, కాన్సన్ట్రేషన్ ఉంది. సో యూజువల్గా మనం చెప్పేది మనం చెయ్యం, చూసేది చేస్తూ ఉంటాం. అందుబాటు వాట్ ఎవర్ యూ సీ దట్ విల్ ఇంపాక్ట్ యూ డబుల్, రెండు సార్లు ప్రభావితం పొందుతాం. అందరిని బట్టి ఈరోజున సినిమా డైలాగుల ప్రభావం చెప్పండి ఎంత ఉంది. మనుషులు చాలా ఎక్కువ ఉంటారు, కారణం చూసేదాన్నే చేయాలనుకుంటారు కాబట్టి. చూసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.